శ్రీగురు నమ శ్రీ మహాగణపతి నమ నలభై రెండో శ్లోకం భాగవతంలోనిది ఇంద్రియాని పరణ్యాహు ఇంద్రియేభ్య పర మనః మనస్తు పర బుద్ధి యో బుద్ధేహి పరతస్తు సహ అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట ఇది చాలా మంచి శ్లోకం అన్నమాట ఈ యొక్క శ్లోకంలో ఇంద్రియ నిగ్రహం గురించి శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగిందన్నమాట ఇంద్రియానికి బుద్ధికి ఉండే ఒక ఇదన్నమాట మరి ఆత్మ మూడు రకాలం అన్నమాట ఆత్మ అనేది సూక్ష్మ గ్రహణి అన్నమాట అంటే మనకు కంటికి కనిపించినటువంటిది ఆత్మ దానికి మరణం అనేది లేదన్నమాట అలాగే మనకు ఇంద్రియాల గురించి కూడా చెప్పడం జరిగిందన్నమాట ఏం చెప్పారంటే మనకు జ్ఞానేంద్రియాల్లో త్వక్ త్వక్ అంటే చర్మం అలాగే చక్షు అంటే కన్ను అలాగే శ్రోత అంటే చెవి జిహ్వా అంటే నాలుక మరియు ఘణక్ అంటే ముక్కు అంటే వాసన పీల్చేదన్నమాట ఇది పంచేంద్రియాలు జ్ఞానేంద్రియం అనేది కూడా ఉంటుంది పంచేంద్రియాల్లో జ్ఞానేంద్రియం అనేది కంట్రోల్ అవుతుంది అనమాట అంటే మన యొక్క జ్ఞాన విచక్షణ ద్వారా మనకు కంట్రోల్ అవుతుంది మనకు ఆత్మ అనేది మూడోదన్నమాట ఈ యొక్క బుద్ధి అనేది ఈ యొక్క జ్ఞానే పంచేంద్రియాలని కంట్రోల్ చేస్తుంది అంటే మనకు కావాల్సినటువంటి ఏదైతే ఇది ఉందో దాన్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి అనేది పంచేంద్రియాల మీద ఉంటుందన్నమాట కానీ పంచేంద్రియాలను కంట్రోల్ చేయగలిగినది బుద్ధి అనేది ఉంటుందన్నమాట అంటే మనం వికల్పతమైన మనస్సుతో ఇంద్రియముల కంటే శ్రేష్టమైనవి అన్నమాట అంటే మనకు నిశ్చయమైన బుద్ధి మనస్సు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ యొక్క పంచేంద్రియాలని మనం కంట్రోల్ చేయగలుగుతామని చెప్పడం జరిగిందన్నమాట మరియు ఇంద్రియాలకి చాలా ప్రీతికరమైన అన్నమాట అంటే ఒక మంచి రుచి అనేది మనకు నోరుకి చాలా ఇష్టమైనది అలాగే కంటికి మనం చూడగలిగినవి ఉంటాయి చూడకూడనివి ఉంటాయి అన్నమాట అలాగే నోరుకి కూడా అది తీపిగా ఉన్నా సరే అది తినగలిగినవి ఉంటాయి తినగ కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు స్వీట్ అనేది చాలా తీగా ఉంటుంది అన్నమాట కానీ డయాబెటీస్ అనేవాడుకి అవి ఎంతో ఇష్టమే కానీ అది కంట్రోల్ చేసుకోగలిగినైతే బుద్ధి ద్వారానే దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు తను అలాగే మనకు చూడకుండావి ఏ కొన్ని ఉంటాయన్నమాట కానీ వాటిని కంట్రోల్ చేయగలిగినైతే నువ్వు జ్ఞాననేత్రంతోనే కంట్రోల్ చేయగలుగుతావు అన్నమాట అలాగే ముక్కు కూడా అంతే పాయిజనస్ గ్యాస్ ఉంటుంది లేకపోతే ఏదో చెడ్డ వాసన అనేది ఉంటుంది అన్నమాట అది మనం పిలిస్తే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఇలా ఎన్నో రకాలుగా అన్నమాట ఈ పంచేంద్రియాలను అంటే మన చర్మం కూడా అలాంటిది అన్నమాట ఈ యొక్క పంచేంద్రియాలనే మనం ఒక బుద్ధితో మన యొక్క జ్ఞానాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు మన యొక్క ఆత్మ పరిపక్వత చెంది ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట అంటే కోరికలని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి ఎక్కడ వాటిని ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించకూడదు అనేది నీ మనస్సు అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అనేది ఈ యొక్క శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది అన్నమాట ఆ యొక్క శ్రీ మహావిష్ణువు